హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్ ఈరోజు రెసిపీ మసాలా వండా అండి అది క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను చనాదాలని నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం గ్రీన్ చిల్లీస్ని గార్లిక్ వన్ టేబుల్ స్పూన్ మనం ఇక్కడ ఏంటంటే జీలకర్రని యాడ్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ అవసరం లేదండి ఇలా చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ కొత్తిమీర టేస్ట్ తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫైనల్గా ఏంటంటే చిన్నదాలు మిక్సీ పట్టే ముందే కొద్దిగా కప్పులో తీసి పెట్టుకుని పెట్టుకుంటే ఇప్పుడు మనం ఫైనల్గా యాడ్ చేస్తామనుకోండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి తినేటప్పుడు కూడా పలుకులు పలుకులుగా ఉంటుంది ఇదే టిప్ అండి బయటలాగా మనం బయట ఎలా ప్రిపేర్ చేస్తారో ఇంట్లో ఇదే టిప్పు పాటిస్తే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ సైజులో ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి మసాలా వడ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు తక్కువగా ఆయిల్ యూజ్ చేసుకోండి ఎందుకంటే అది రీయూజ్ చేస్తే మనకి చాలా అంటే క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది ఆయిల్ని మళ్ళీ రిపీట్గా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు అలా చేయకూడదు అందుకే డీప్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ని యూజ్ చేస్తారనుకోండి ఇంకా అది మరి స్టాక్ పెట్టాల్సిన అవసరం ఉండదు మన లేడీస్ ఎక్కువగా ఆలోచిస్తాం కదా అయ్యో ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అని కానీ ఇప్పుడు ఆయిల్ చూసుకుంటే తర్వాత పెద్ద పెద్ద వ్యాధులు వస్తాయి అందుకే ఉంటే పారి అండి ఇమీడియట్గా యూజ్ చేసుకోవచ్చు కానీ దాన్ని స్టాక్ పెట్టి మాత్రం యూజ్ చేయకూడదు అందుకే బయట ఫుడ్ తినొద్దని చెప్పేది వాళ్ళు ఎక్కువగా ఆయిల్ని రిపీట్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు రెండు వైపులు చక్కగా మనం డీప్ ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసారా మనం ఫైనల్గా ఏంటంటే చనాదాలను యాడ్ చేసాం కదా అవి మనకి పలుకులు పలుకులుగా వస్తాయి అన్నమాట దీన్ని ఇన్స్టెంట్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక త్రీ అవర్స్ చనాదాలు నానబెట్టుకొని మనం వెంటనే దీన్ని మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు అంటే ఓవర్ నైట్ నాన్ పెట్టవలసిన అవసరం లేదు ఇవి చాలా తొందరగానే రెడీ అయిపోతాయి మనకి ఇంకా ఇన్స్టెంట్గా కావాలంటే దాంట్లో హాట్ వాటర్లో సోక్ చేసామనుకోండి చాలా వన్ అవర్లోనే మనకి రెడీ అయిపోతాయి అనమాట ఈ మసాలా వాడిని ప్రిపేర్ చేయాలంటే మనకి ఏంటంటే వాటర్ని బాగా బాయిల్ చేసి చనాదాలని ఏంటంటే ఒక వన్ అవర్ మనం నానబెట్టామనుకోండి చాలా తొందరగా మనకి త్రీ త్రీ అవర్స్ చేయవలసింది వన్ అవర్లోనే అయిపోతుంది మనకి ఇప్పుడు మసాలా వడ రెడీ అయిపోయిందండి ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడితో ఈ వీడియో నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీళ్ళకి కలుద్దాం అప్పటి వరకు బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బా బాయ్ డే